ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. తిరుపతి లడ్డు ఇష్యూ అయినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. అసలు మన దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాల నిర్వహణ ఎలా ఉంటుంది? దీని గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది? ఈరోజు మన బిగ్ స్టోరీలో మన దేశంలో ఆధ్యాత్మిక స్థలాల కంట్రోల్కు సంబంధించి ఒక్కో మతంలో ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. హిందూ దేవాలయాలు ఎక్కువగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ రూల్స్, లాస్ అండ్ బోర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆలయాల మెయింటెనెన్స్, ఫైనాన్స్ వంటివి చూసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యకలాపాలను పర్యవేక్షించే టీటీడీ చైర్మన్ని ప్రభుత్వమే నియమిస్తుంది. ఇక ప్రధాన దేవాలయాల నుండి వచ్చే ఆదాయాన్ని చిన్న దేవాలయాల డెవలప్మెంట్కి, రకరకాల చారిటీస్కి ఉపయోగిస్తారు. అదే ముస్లిం, క్రిస్టియన్ మతాల్లో అయితే ప్రార్థనా స్థలాల కమ్యూనిటీ బోర్డులు లేదా ట్రస్టులు కంట్రోల్లో ఉంటాయి. గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ఇక సిక్కు, జైన, బౌద్ధ దేవాలయాల నిర్వహణలు రాష్ట్రాన్ని బట్టి కొన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అయితే రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం మతపరమైన సంస్థలకు సంబంధించి ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చే అధికారం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఉదాహరణకు, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి నిర్వహణ కోసం శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ యాక్ట్ 1988ని ప్రవేశపెట్టారు. ఇక ఆర్టికల్ 25(2) ప్రకారం మతపరమైన ఆచారాలతో ముడిపడి ఉన్న ఆర్థిక, రాజకీయ, లౌకిక కార్యకలాపాలను నియంత్రించడానికి, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను ఓపెన్ చేయడానికి రాష్ట్రాలను అనుమతిస్తుంది. అయితే ఆధ్యాత్మిక స్థలాలపై గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 19th సెంచురీలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, మద్రాస్, బాంబేలో ప్రార్థనా స్థలాల ఇన్కమ్ దుర్వినియోగం అవ్వకుండా స్పెషల్ రూల్స్ తీసుకువచ్చింది. ఆ తర్వాత వచ్చిన రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్ 1863 ఆలయ నియంత్రణను కమిటీలకు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ సివిల్ ప్రొసీజర్ కోడ్, చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ యాక్ట్ 1920 వంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ ద్వారా గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ రీటైన్ చేసుకుంది. ఇక స్వాతంత్రం తర్వాత 1950లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆలయ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని రికమెండ్ చేసింది. ఇది తమిళనాడులో తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ TNHRNCE యాక్ట్ 1951 అమలులోకి దారితీసింది. అదే సమయంలో బీహార్లో కూడా బీహార్ హిందూ రిలీజియస్ ట్రస్ట్ యాక్ట్ 1950 పాస్ అయింది. అయితే ఆలయాలను గవర్నమెంట్ కంట్రోల్ నుంచి బయటకు తీసుకురావాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS 1959లో తీర్మానాన్ని ఆమోదించింది. అదే సంవత్సరం కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణను హిందువులకు తిరిగి ఇవ్వాలని అఖిల భారత ప్రతినిధి సభ ABPS ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఆలయాల మెయింటెనెన్స్, ఫైనాన్స్ వంటి విషయాల్లో అవకతవకలు జరగవని, పెద్ద దేవాలయాల ఆదాయం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించవచ్చని, కమర్షియలైజేషన్ నుంచి ఆలయాలను కాపాడొచ్చు అనేది కొందరి వాదన. ఎట్ ద సేమ్ టైం, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే సొంత మత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 కల్పించిన హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందని, ఆధ్యాత్మిక కేంద్రాలను రాజకీయాలకు ఎక్కువగా వాడుకుంటున్నారని, ఇతర మతాల ప్రార్థనా స్థలాలపైన లేని గవర్నమెంట్ కంట్రోల్ హిందూ ఆలయాలపైన ఎందుకనే వాదన కూడా వస్తుంది. అందుకే చాలామంది హిందూ ఆలయాలకు ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వేటు న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వేటు న్యూస్ యాప్ను ఫ్లిప్ చేస్తూ ఉండండి.